చిన్న సినిమాగా వచ్చే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ కాంతార. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రభుత్వాలను సైతం మెప్పించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించింది. కేవలం 16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు 400 కోట్ల వసూలు చేసిన హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక భూతకోల సంస్కృతిని బేస్ చేసుకుని రిషబ్ శెట్టి తెరకెక్కించిన తీరు సూపర్. గ్రామీణ ప్రాంతాలకు చెందిన సంప్రదాయాలను సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. సినిమాలోని కంటెంట్, రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో కలగలిసి ఈ సినిమాను ప్రేక్షకులను మెప్పించడంతో రికార్డుల మోత మోగించింది. పాన్ ఇండియా లెవెల్ విడుదలైనప్పటి నుంచి రికార్డులను క్రియేట్ చేయడమే పనిగా పెట్టుకున్న ఈ మూవీ మరో మైల్ స్టోన్ చేరుకుని ఔరా అనిపించింది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించిన ఈ కన్నడ సినిమా అరుదైన ఫీట్ సాధించింది. ఎన్నో సంచలనాలకు కేరాఫ్ గా మారిన కాంతారా మూవీ ఆస్కార్ బరిలో నిలిచింది. ఇప్పటి వరకు కన్నడ పరిశ్రమ నుంచి ఏ సినిమాకు లభించని అరుదైన గౌరవాన్ని అందుకోవడంతో పాటు 2 విభాగాల్లో ఆస్కార్ కు క్వాలిఫై అయ్యి హాట్ టాపిక్ గా మారింది. 95వ ఆస్కార్ అవార్డుల్లో తమ సినిమా కాంతారాని చేర్చాలని అప్లై చేయగా వారి నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు హోంబలే ప్రొడక్షన్స్ తెలిపింది. బెస్ట్ మూవీ అవార్డు, బెస్ట్ యాక్టర్ అవార్డులకు గాను కాంతారా నామినేట్ అవ్వడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఇక కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి నటనకు ప్రేక్షకులతో పాటు యావత్ సినీలోకం దాసోహమైంది. సినిమా క్లైమాక్స్ లో రిషబ్ చేసిన నటన పూనకాలు తెప్పించింది. ఇక క్లైమాక్స్ లో 20 నిమిషాలు ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోబెట్టేలా చేసింది. సినిమాకే ప్రాణంగా నిలిచిన వరాహ రూపం సాంగ్స్ ఇప్పటికీ సినీ లవర్స్ మనసు దోచుకుంటోంది. సినిమా రిలీజ్ అయి 100 రోజులు కావస్తున్నా కాంతారా మానియా కొనసాగుతోంది. ఎంతో మంది సినీ లవర్స్ మనసు దోచుకున్న ఈ మూవీ ఆస్కార్ రేస్ లో నిలిచి ఇండియన్స్ గర్వపడేలా చేసింది. మరి ఇండియాకు కాంతారా ఎన్ని ఆస్కార్ అవార్డులను తీసుకొస్తుందో చూడాలి.